బీపర్జోయ్ తుపాన్ తీరాన్ని తాకడం మొదలైంది ఇది గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు అల్పపీండ నుంచి తీవ్ర తుఫాన్గా మారి ఇది గురువారం సాయంత్రాన్ని తీరానాన్ని తాకుతుందని అంచనా వేశారు ఏఎండి అధికారులు సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఇది తీరాన్ని తాకిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు బీపర్జోయ్ సౌరాష్ట్ర కచ్ తీర ప్రాంతాల్లో ల్యాండ్ ఫాల్ ప్రారంభమైందని ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు ఈ తుఫాన్ కారణంగా గుజరాత్ లోని అన్ని కోస్తా తీర ప్రాంతాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి ద్వారకా జోమ్నగర్ మోర్చా రాజ్కోట్ ప్రాంతాలతో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు బరమైన గాలులు వీస్తున్నాయి పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేర్కొన్నట్టు తమకు సమాచారం వచ్చిందని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వి అన్నారు తుఫాన్ ముప్పు పొంచి ఉండడంతో భారత్ పాకిస్తాన్లో సుమారు లక్ష యాభై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ తుఫాను దాటికి పలు ప్రాంతాల్లో ఇల్లు ధ్వంసం కావడంతో పాటు పంట పొలాలు నాశనమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు ఇంతకు ముందే హెచ్చరించారు భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే భారత్ లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు గోడకులు ఇద్దరు చిన్నారు మరలించారని బైక్పై వెళ్తుండగా చెట్టు కొమ్మలు విరిపడి మరో మహిళ చనిపోయినట్టు ఐపీఎఫ్ వార్తా సంస్థ వెల్లడించింది పాకిస్తాన్లో సింధ్ ప్రావిన్స్ పై బిపర్ జోయ్ తుఫాన్ ప్రభావం పడే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు ఎనభై ఒక్క వేల మందిని తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారని పాఠశాల భవనాల్లో డెబ్బై ఐదు సహా సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారని తెలియజేశారు దాదాపు రెండు కోట్ల జనాభా ఉన్న కరాచీ నగరానికి ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదని పాకిస్తాన్ వాతావరణ శాఖ మంత్రి హెర్రీ రెహమాన్ అన్నారు గంటకు సుమారు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని నూట యాభై కిలోమీటర్లకు పెరిగే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు అలలు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు